క్రీస్తునాదునియందు ప్రియ సహోదరి సహోదరులారా దైవ బిడ్డలారా ఈ ఉదయకాల సమయమందు మిమ్మల్ందర్నీ కూడా అనుదిన దివ్యవాకుకు ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. నేటి పవిత్ర సువిశేషాన్ని మనం ధ్యానించినట్లయితే క్రీస్తు ప్రభు ఇద్దరు దయ్యాలను ఇదుగు ఆ పవిత్రమైనటువంటి శక్తితో విలవిలలాడించి పక్కనున్నటువంటి పందుల మందలోనికి పంపించున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ మనం గమనించవలసినది ఎక్కడైతే వెలుతురు ఉంటదో అక్కడ చీకటి మాయమైపోతూ ఉంటది, ఎక్కడైతే న్యాయం ఉంటదో అక్కడ అన్యాయం అనేది ఉండదు, ఎక్కడైతే మంచి ఉంటదో అక్కడ చెడు అనేది కూడా ఉంటూ ఉంటది. అందుకని ఎక్కడైతే పవిత్రాత్మ ఉంటదో ఆ పవిత్రాత్మకు మరి ఆపోజిట్గా అపవిత్రాత్మ కూడా ఉంటది. అందుకని ఈనాటి పవిత్ర సువిశేషములో పవిత్రాత్మ దేవుడు ఆ దెయ్యం ముందుకు వచ్చినప్పుడు వారిలో ఉన్నటువంటి ఆ ఇరువురిలో ఉన్నటువంటి అపవిత్రాత్మ ఆ గొప్ప సాతాను ద్వారా ఆ సాతాను మరి ఎంతో మందిని అతలాకుతం చేసి ఎంతో మందిని వేధించి ఇబ్బంది పెట్టినటువంటి ఆ భీకరమైన భయంకరమైనటువంటి ఆ సాతాను ఆ దెయ్యమును ప్రభు వెడలిగొట్టి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుల తరిమివేసి ఉన్నాడు. ఎక్కడ తరిమేసి ఉన్నాడంటే ఆ మందులోకి వెళ్ళటానికి అనుమతి ఇవ్వమని ఆ దెయ్యాన్ని కోరినప్పుడు ఆ దెయ్యములకు అనుమతిచ్చి మందులోకి వదలగానే ఆ మందులు వెళ్ళి పక్కలో ఉన్నటువంటి ఆ నీటిలో మునిగి చనిపోయి ఉన్నాయి. ప్రియ సహోదరి సహోదరుల ఇది ఈ విధంగా జరుగుతున్నటువంటి సమయంలో ఆ పందులు మేపుతున్నటువంటి వారు జరిగినటువంటి సంఘటన అంతా కూడా తిరిగి తమ ఊరిలోకి వెళ్ళి చెప్పినప్పుడు అక్కడున్నటువంటి ప్రజలందరూ కూడా వచ్చి ప్రభు దగ్గరకు వచ్చి ప్రాధేయపడుతున్నారు. ఏమని ప్రాధేయపడుతున్నారు, అయ్యా నువ్వు దయ్యాలు పాగుట్టావు, మాకు మంచిది, ఇప్పటి వరకు మేము ఆ దయ్యాలతో పీడింపబడ్డాము, ఆడ మేము వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఆ దయ్యాలు మాకు అనేకమైనటువంటి సమస్యలకు గురి చేసి మమ్మల్ని ఎంతో ఇది చేసి అని చెప్పేసి చెప్పటం కాకుండా, అయ్యా మా పందులన్నీ కూడా మరణించి నీ వల్ల దయచేసి ఇక్కడ నుండి నువ్వు వెళ్ళిపోమని చెప్పేసి ఈ మాటలు మాట్లాడారే కానీ దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాన్ని గుర్తించలేనటువంటి అవిశ్వాసులు. ప్రియ సహోదరి సహోదరుల మానవ జీవితంలో సమాజంలో కావచ్చు, సంఘములో కావచ్చు, కుటుంబ జీవితంలో కావచ్చు, ఏ వ్యక్తి అయినా ఎదుగుతూ ఉంటే ఓర్చుకోలేనటువంటి వారు కోకొల్లలు, ఈవెన్ సొంత అన్నాదమ్ములు తోపుట్టువులైనటువంటి మరి సొంత రక్తం పంచుకొని పుట్టినటువంటి అన్నాదమ్ములు, తమ్ముడు పెరుగుతూ ఉంటే అన్న ఓర్చుకోలేడు, మరి అన్న అభివృద్ధి చెందుతూ ఉంటే తమ్ముడు ఓర్చుకోలేడు. ఈ విధమైనటువంటి వ్యత్యాసాలు భేదాలు వారిలో వారిలో ఉంటూ ఈ విధమైనగా వారి ఒక్కరు ప్రోత్సహించడాన్ని వదిలిపెట్టి చేసినటువంటి మంచి కార్యాన్ని బట్టి జీవించే జీవిత విధానాన్ని బట్టి కించపరచడానికే మనము ముందుకు పోతూ ఉంటాము, కించపరచడానికి ఎప్పుడు కూడా మనం మాట్లాడుతూనే ఉంటాం. అదే సంఘటన యేసు ప్రభుకి మరి చోటు చేసుకుంది. ఆయన చేసింది మంచి కార్యమే, ఆ దయ్యాలని పందుల్లోకి పంపించి వాటిని హతమార్చారు, కానీ వారు మరి గొప్ప శాంతిని పొందేటువంటి మరి కృపను దయచేశాడు ప్రభు. వారికి ఎటువంటి ఇక నుండి ఎటువంటి సాతాను బిడుదలు లేకుండా దయ్యాల ప్రాబ్లం లేకుండా సమస్యలు లేకుండా ఎంతో గొప్ప కార్యం చేస్తే దానికి సంతోషించక మా పందుల మంతంతా కూడా చనిపోయినది, మాకు ఏమి లేకుండా చేశావు, వెళ్ళిపోమన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, కనుక మానవుని యొక్క జీవితంలో ఎప్పుడు కూడా సత్ప్రవర్తన కలిగి నీతి కలిగి నిజాయితీ కలిగి ఒక మంచి కార్యాలు చేస్తూ ఎదుగుతూ ఉంటే ఓర్చుకోలేనటువంటి వారు ఎంతో మంది ఉంటారు. కనుక మంచి కార్యాలు చేస్తూ మానవత్వంతో ముందుకు వెళితే దేవుడు వారిని దీవిస్తూ ఉంటాడు, ఆశీర్వదిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే దేవుడు వారిని దీవించి ఆశీర్వదించి తన దైవాంతిత కృపను వారి మీద కుమ్మరిస్తూ ఉంటాడో అప్పుడు ఆ వ్యక్తి విశ్వాసంతోనూ భక్తిలోనూ ఆత్మశక్తిని పొంది అనేకమైనటువంటి గొప్ప కార్యాలు చేస్తూ ఉంటాడు. ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులను చూసి ఆ మనిషిని అప్రిషియేట్ చేయడానికి కాదు, ఇదిగో పరలోకంలో ఉన్నటువంటి దేవుని చూసి ఆ బిడ్డను ఆశీర్వదించడానికి. ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితంలో కూడా ఇటువంటి సాతాను శక్తులతో మనం జీవిస్తూ ఉంటాం. ఓర్పు లేకుండా, కనికరమ లేకుండా, సహించలేకుండా, జాలి లేకుండా
ఇటువంటి సమస్యలతో మనం జీవిస్తూ ఉంటాం. ఇవే ఒక సాతాన్ లాగా మనల్ని పీడిస్తూ ఉంటాయి. ఇక దానిలోనే మనము జీవించాలని అనుకుంటాం ప్రియ సహోదరి సహోదరులారా. కనుక అటువంటి ఆలోచన, అటువంటి తపన, అటువంటి విధానము లేకుండా దేవుడు ఏ విధంగా అయితే పవిత్రాత్మ శక్తిని పొంది ఆ పవిత్రాత్మతో మరి నీతి కార్యాలు చేసి మరి ఎంతో మందికి ఆయన ఒక జ్యోతిగా మిగిలిపోయి ఉన్నాడు. అదేవిధంగా మన జీవితంలో కూడా మనము ఒక జ్యోతిలాగా మరి ఒక జ్యోతిలాగా ప్రసరిస్తూ అంధకారాన్ని తొలగి దేవుని యొక్క కృపతో ప్రతి ఒక్కరూ కూడా విశ్వాసంతోనూ భక్తితోనూ దేవుని యొక్క అనుగ్రహాలు పొంది దైవ కుమారులాగా నీతితోనూ న్యాయంతోనూ జీవించే భాగ్యాన్ని ఇప్పుడు మనందరూ కూడా దయచేయాలని ప్రత్యేకంగా మనం ప్రార్థన చేద్దాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున